ఫౌండర్ ఆఫ్ టీటీఏ కన్వెన్షన్ మల్లారెడ్డి గారు. సో లెట్స్ వెల్కమ్ మల్లారెడ్డి గారు టు సాక్షి టీవీ. హలో అండి, నమస్తే. థ్యాంక్ యూ. ఈరోజు టీటీఏ మెగా కన్వెన్షన్ సియాటిల్ నగరంలో చేసుకుంటున్నాము. ఈరోజు బ్యాంక్వెట్ డిన్నర్. ఈ బ్యాంక్వెట్ టీటీఏ కన్వెన్షన్కు హైదరాబాద్ నుండి, తెలంగాణ నుండి వెంకరెడ్డి గారు, అనురోధరెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. మేము ఈ టీటీఐ స్టార్ట్ చేసినప్పుడు, ఇనాగరేషన్ కూడా 2015లో చేసినాం. అప్పుడు కూడా వెంకరెడ్డి గారే వచ్చి ఇనాగరేషన్ చేసిండు. ఐ వాంట్ థ్యాంక్ వెంకన్న టు కమ్ ఇయర్ అండ్ అగైన్ యూ నో టు బ్లెస్ అస్ అండ్ నా వెంకన్నతో పాటు అనురోధరెడ్డి గారు కూడా, జడ్చల్ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చిండు. థ్యాంక్ యూ. సో మీరు చెప్పాలండి, వెల్కమ్ టు సియాటిల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇండియాలో ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్ చాలా ఉంటూ, అంటే అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు ఆ ఎలక్షన్ మోడ్ నుంచి లైటర్ మోడ్ టీటీఏ కన్వెన్షన్ ఇవాళ బ్యాంక్వెట్ నడుస్తుంది. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? అమెరికాలోనే, అమెరికాతో పాటు ఇండియాలో, తెలంగాణలో అందరికీ సుపరిచితమైన మంచి వ్యక్తి, ఎన్నో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ చారిటీ చేస్తున్న ఇండస్ట్రియలిస్టు పైల మల్లారెడ్డి గారు, వారు ఈ టీటీఏని స్థాపించడం, ఈ మెగా ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి మళ్ళా నన్ను ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత నన్ను పిలవడం, ఆ రోజు ఓపెనింగ్ ఫౌండేషన్ కూడా నన్నే పిలిచడం జరిగింది. నాతో పాటు ఇంకా కొందరు ఉన్నారు, కానీ ఈరోజు మళ్ళా చీఫ్ గెస్ట్గా యాజ్ ఎ మినిస్టర్ హోదాలో రావడం, ప్రత్యేకంగా మల్లారెడ్డి గారికి, టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు, ఇంకా వాళ్ళ అసోసియేట్స్ అందరికీ కూడా థ్యాంక్, జయపాల్ రెడ్డి గారు, వాళ్ళ ఎవరైతే ఈ టీం మెంబర్స్, నవీన్ రెడ్డి గారు టీం మెంబర్స్ మంచి అరేంజ్మెంట్ చేసిండ్రు. సో నేనేమనుకుంటానంటే, చాలామంది ఈరోజు రేపు ఎల్లుండి 2 డేస్ చాలామంది తెలంగాణ వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వారంతా కూడా ఇక్కడ గ్యాదర్ అవుతారు అని రావాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ నివసిస్తూ ఎన్నో వేల మైళ్ళ దూరం వచ్చి ఇక్కడ ఉండు తెలంగాణతో పాటు ఇండియా డెవలప్మెంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఎన్ఆర్ఐల గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే వాళ్ళు ఇన్ని వేల మైళ్ళ దూరం వచ్చి, అంటే గ్రామాల వారి ఎవరైనా వచ్చినా ఇక్కడ చదువుకుంటానికి వచ్చిన మల్లారెడ్డి గారు ఎంతోమందికి చదివించడం కానీ, ఉద్యోగాలు ఇప్పించే విషయంలో కానీ, ప్లస్ మీ టెక్నికల్ సపోర్ట్తో పాటు మీ గ్రామాలను కూడా డెవలప్ చేస్తూ ఇవాళ ఇండియా ఈ పొజిషన్కి వచ్చిందంటే ఎన్ఆర్ఐల పాత్ర ఎంతో ఉన్నది. అందుకనే మల్లారెడ్డి గారు పిలవగానే జస్ట్ 2 డేస్ కోసం రావడం జరిగింది. ఎందుకు మీకు తెలుసు, మా గవర్నమెంట్ వచ్చి 3 మంత్స్ అయింది, మధ్యలో 2 మంత్స్ ఎలక్షన్ కోర్ట్తో మేము కొన్ని చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. బట్ డ్యూ రెస్పెక్ట్ టు అవర్ పైలం మల్లారెడ్డి గారు, వెరీ గ్రేట్ మ్యాన్, నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, తెలంగాణలో మల్లారెడ్డి గారు అంటే అందరూ గుర్తుపడతారు, అందరూ మంచి వ్యక్తి. ఆయన ఒక వెంకటేశ్వర స్వామిది ఒక టెంపుల్ నిర్మిస్తే శుంశాలలో ఇవాళ వేల మంది అక్కడ దర్శనానికి వస్తారు. అక్కడనే ఒక జూనియర్ కాలేజీ నిర్మించిండు, దాంతో పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకు కూడా ఫెసిలిటీ వ్యక్తి. దీన్ని ఫౌండర్గా ఉండడం, దీన్ని స్థాపించడం డెఫినెట్గా నేను అనుకుంటున్నాను, ఇంకా వచ్చే 3-4 ఇయర్స్లో టీటీఏ నెంబర్ 1 ఆర్గనైజేషన్గా అమెరికాలో ఉండాలని ఉంటుందని కూడా ఆశిస్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సాక్షి టీవీ. అంటే ఫస్ట్ టైం వెస్ట్ కోస్ట్లో, సాధారణంగా మనం తెలుగు కన్వెన్షన్స్ అన్ని ఈస్ట్ కోస్ట్లో చూస్తూ ఉంటాము. సో ఇక్కడ సియాటిల్లో ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి, సో ఛాలెంజెస్ ఏంటి, ఏం ఫేస్ చేశారు? ప్రెసిడెంట్ ఎవ్రీ 2 ఇయర్స్ మారుతుంటుంది. ఈసారి వంశీరెడ్డి ఈజ్ ఏ డైనమిక్ ప్రెసిడెంట్, ఈజ్ ఫ్రమ్ సియాటిల్ అండ్ ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ వెస్ట్ కోస్ట్, ఈజ్ అ వెరీ వెరీ కాస్ట్లీస్ ప్లేస్ హియర్ అండ్ నో వన్ డిడ్ ఇట్ బిఫోర్ ఇయర్. ద ఫస్ట్ టైం లైక్ టీటీఏ వీఆర్ డూయింగ్ కన్వెన్షన్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు డూ ఇయర్ బికాస్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఇస్ మోర్ అండ్ బడ్జెట్ ఆల్సో ఈజ్ గెటింగ్ లాట్ మోర్. But I think everything is getting better. We are taking care. Yeah. Thank you. ఇంతవరకు ఈస్ట్ కోస్ట్లో ఎవరు చేయలేదు టీటీఏ ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్. అవర్ డైనమిక్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి అండ్ ఇంద్రసేనారెడ్డి అండ్ సారీ ఇంద్రసేన, నవీన్ అండ్ ప్రసాద్ అండ్ మనోహర్, ఎవ్రీబడి అండ్ ఈజ్ ఇయర్ అండ్ ఇక్కడ మా చీఫ్ గెస్ట్ వెంకరెడ్డి గారు, మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ అనురోధరెడ్డి గారు, జడ్చల్ ఎమ్మెల్యే గారు ఈజ్ ఇయర్. మేము టీటీఏ స్థాపించినప్పుడు వెంకటరెడ్డి గారు ఈజ్ ద వన్ ఈ కేమ్ ఫర్ ఇనాగరేషన్ అండ్ నవ్ ఈ కేమ్ అగైన్ ఆఫ్టర్ 7 ఇయర్స్ యాజ్ అ చీఫ్ గెస్ట్ ఇయర్. లైక్ యూనో ఈయన వెంకటరెడ్డి గారు ఎంతో బిజీగా ఉన్నా కానీ పని అక్కడ దాన్ని పక్కకు పెట్టుకొని ఇక్కడ వచ్చి మాకు చీఫ్ గెస్ట్గా చేస్తున్నాడు. థ్యాంక్స్ వెంకన్న ఫర్ ఎవ్రీథింగ్.
సో హైదరాబాద్ అయితే చాలా చాలా అంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్తగా ఉంది హైదరాబాద్. సో మీరు చెప్పాలి హైదరాబాద్ గురించి, ఎందుకంటే మేము ఇక్కడ ఉండి అమెరికాలో ఉండి నేను కాలిఫోర్నియాలో ఉంటాను, హైదరాబాద్ని చాలా మిస్ అవుతున్నాను. స్కూల్స్ చాలా డెవలప్ చేశారు, కొత్త గవర్నమెంట్, కొత్త సిటీ, కొత్త అన్ని కొత్త ఇంప్లిమెంటేషన్స్, దాని గురించి మీరు మాట్లాడాలి. హైదరాబాద్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రియల్ డెవలప్మెంట్ ఇన్ 2004 రాజశేఖర రెడ్డి గారు మోస్ట్ పాపులర్ లీడర్ సీఎం కాగానే ఆయన టైం బౌండ్ పెట్టాడు. అప్పుడు నేను సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే 2004లోనే ఇమీడియట్గా 24 మంత్స్లోనే ఒక బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విత్ అవుటర్ రింగ్ రోడ్ అదే లేన్లో రావడం, దాంతోపాటు మెట్రో జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ ఉంటే ఆయన మీద ప్రెజర్ వేసి రాజశేఖర రెడ్డి గారు మేమంతా ఒక వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చాము. పీవీ నరసింహ ఎక్స్ప్రెస్ వే 14 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ కనెక్షన్, దీంతోనే అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా అప్పుడే ఏర్పాటు చేశాం. దాని ఆ రోజుకెళ్ళి హైదరాబాద్ డెవలప్మెంట్ ఫాస్ట్గా గ్రో అయింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు కొద్దిగా హైటెక్ సిటీ చేసినా రియల్ డెవలప్మెంట్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ చేయగానే వచ్చింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి ఇప్పటికీ ఓఆర్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారు అంటారు, సరే ఇప్పుడు అది అమ్మేసుకున్నది వేరే విషయము. దానికి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్తోని ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ నా డిపార్ట్మెంట్ సంబంధించి ఆల్రెడీ 3.5 మంత్స్లోనే గడ్కరీ గారిని కలిసి మొత్తం ఫైనల్ షేప్లకు తీసుకొచ్చాం. ల్యాండ్ ఎక్విజిషన్ 50% అయింది. ఒక 12,000 crores ఆగస్టులో టెండర్లు పిలుస్తున్నాం. ఈరోజు మాది ఒకటే లక్ష్యం ఏంటంటే వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ ఉంచాలని. రేపు 3R వచ్చిన తర్వాత డెఫినెట్గా అది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆ రోడ్ డిజైన్ అట్లా ఆ విధంగా వేయించాము. రియల్ హైదరాబాద్ ఎన్ఆర్ఐస్ల పాత్ర ఉన్నది. ఇక రాబో కాలంలో కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే వన్ మ్యాన్ షో గవర్నమెంట్ కాదు, ఇది ఆల్ మినిస్టర్స్ సీఎం యాజ్ ఎ టీమ్ మెంబర్స్ టీమ్ లీడర్స్ లాగా మా లీడర్ రేవంత్ రెడ్డి గారి టీమ్ ఉన్న అందరు మినిస్టర్స్ కూడా రెస్పాన్సిబుల్తో డిస్కస్ చేసుకుంటూ ఇటు ఫార్మర్స్కు అటు మన అన్ఎంప్లాయీస్ మీరు చూసారు లేడీస్కు 145 crores మంది లేడీస్ ఇప్పుడు ఫ్రీ ట్రావెల్ చేశారు. అంటే ఇంక అన్నీ చేయాలనే కార్యక్రమం ఉన్నది. సాక్షి టీవీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా మల్లారెడ్డి గారి వారు ఏదైతే టీటీఏ పెట్టిండో వారి ఆశయం కూడా అంతే. ఇక్కడ కొన్ని సెమినార్లు పెట్టుకొని కొన్ని స్టాల్స్ పెట్టుకొని మన తెలంగాణ కల్చర్ని ఇక్కడ ఇంకా ఎక్కువ తీసుకురావడం, అమెరికాలో ఉంటున్న మన పిల్లలకు తెలంగాణ కల్చర్ మర్చిపోకుండా ఉండే విధంగా చేయడం, ఇంకా మన తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంతోమంది తెలుగు వారు ఇవాళ అమెరికాలోనే పెద్ద పెద్ద కంపెనీస్ సీఈఓస్గా సీఈఓస్గా ఉండడం తెలుగు వారంతా గర్వపడే విషయం. సత్యనారాయణ గారు నుంచి మొదలుపెట్టుకొని ఎంతోమంది ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ది ఫార్మసిస్ట్గా ఇండస్ట్రియలిస్ట్గా మనందరికీ ఎవరు వచ్చినా ఎంప్లాయ్మెంట్ చేసే వ్యక్తి పల్లె మల్లారెడ్డి గారు టీటీఏ ఫౌండర్గా ఉండడం, ఆయన మొదటిసారి నన్ను పిలిచిండి ఇవాళ. ఆయన కోరిక కాదని లేకుండా బిజీ స్కెడ్యూల్ ఉన్న జస్ట్ 48 అవర్స్ కోసం నేను వచ్చానంటే మల్లారెడ్డి గారు ఎంత మంచి వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే టీటీఏ తెలంగాణ అమెరికా సంఘానికి మా తెలంగాణ గవర్నమెంట్ మా సీఎం గారు కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మల్లారెడ్డి గారు బెస్ట్ విషెస్ అని చెప్పామని చెప్పినారు. స్పెషల్గా ఆయన ఫోన్ చేసి నాకు నేను రాలేకపోతున్నా, బెస్ట్ విషెస్ మల్లారెడ్డి గారికి చెప్పామని చెప్పండి. మీరు ఎప్పుడు అమెరికా తెలంగాణ వచ్చినా హైదరాబాద్ వచ్చినా తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి మీ టీటీఏ వాళ్ళు మీ ప్రెసిడెంట్ ద్వారా మల్లారెడ్డి గారి ద్వారా. డెఫినెట్గా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్ 24 అవర్స్ ఉంటుంది. సీఎం గారి దగ్గరికి మీ దగ్గర ఏ ఇష్యూస్ ఉన్నా మీ విలేజెస్ కానీ మీ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా తప్పకుండా మా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సాక్షి టీవీ. సో ఇప్పుడు టీటీఏ కన్వెన్షన్ ప్రెసెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి వంశీరెడ్డి గారు, చాలా పాపులర్ అమాంగ్ యూత్. సో మల్లారెడ్డి గారు ఇస్ అ ఫౌండర్ ఫర్ ద టీటీఏ కన్వెన్షన్ అండ్ టీటీఏ ఆర్గనైజేషన్. సో చెప్పాలి హౌ డిఫికల్ట్ ఇట్ వాస్ వెస్ట్ కోస్ట్లో, అంటే ఎంత పెద్ద డెసిషన్. సాధారణంగా మనము ఇట్లాంటి ఈవెంట్స్ ఈస్ట్ సైడే చూస్తుంటాము, సో వెస్ట్ కోస్ట్లో ఈ లెవెల్లో కన్వెన్షన్ చేశారు. సో ఫస్ట్లీ ఛాలెంజెస్ గురించి చెప్పండి. అసలు ఫస్ట్ థింగ్ అంటే ఛాలెంజెస్ కంటే ముందండి నేను డెఫినెట్లీ వాంట్ థ్యాంక్ అవర్ ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు అండ్ ఆర్ లీడర్షిప్ విజయపాల్ రెడ్డి గారు అడ్వైజరీ కౌన్సిల్ అండ్ టీము. ఎందుకంటే వెస్ట్ కోస్ట్లో ఎవరు డేర్ చేయలేదు మనకు కన్వెన్షన్ చేయడం కోసం. ఫస్ట్ మా లీడర్షిప్ మాకు ఏంటంటే చేయండి మీరు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాము యూత్ని అని చెప్పేసి ఇచ్చారు. సో డెఫినెట్గా గ్రేట్ ఆపర్చునిటీ, దాన్ని మేము ఛాలెంజింగ్గా తీసుకొని ఇప్పుడు మేము మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ గారు అండ్ మన కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు గారు, తర్వాత మాకు
ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మన ప్రసాద్ గారు అండ్ యూనో జాయింట్ ట్రెజరర్ మనోహర్ గారు అండ్ మన నరసింహ గారు అండ్ ఎంటైర్ మనకు గణేష్ వీరమనేని గారు అని చెప్పేసి కో కన్వీనరు అండ్ మాణిక్యం గారు కోఆర్డినేటరు నేషనల్ డైరెక్టరు మన ప్రదీప్ మెట్టు గారు అండ్ మొత్తం మా ఈ సిఈసీ టీము సెక్రటరీ కవిత గారు ఈవీపీ ఎల్ఎన్ దొంతిరెడ్డి గారు అట్లా ఎగ్జిక్యూటివ్ టీం అందరూ కలిసి ఒక మంచి ఒక లాస్ట్ 6 మంత్స్ నుంచి కష్టపడి మేము ఒక $3 మిలియన్ ఫండ్ రేజ్ చేసాం. ఫస్ట్ ప్రాబ్లం వాజ్ రేజింగ్ ఎ మనీ, అది చేసాము. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే కన్వెన్షన్లో చాలా ఛాలెంజెస్ ఉండే, ఎందుకనంటే సియాటల్ కాస్ట్లీ ప్లేసు, తర్వాత ఇక లేబర్ యూనియన్ ఉంది అవి. సో ఫైనల్గా ఏదైతేనేమి మనము అన్నిటిని అధిగమించుకొని వాళ్ళ ఫస్ట్ మీరు చూస్తే అమేజింగ్ స్టేజ్ టీటీఏ అనేది దద్దరిల్లుతూ పసిఫిక్ నార్త్ వెస్ట్లో ఇవాళ మేము అమేజింగ్గా కన్వెన్షన్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇవాళ బ్యాంకెట్ డిన్నర్తో స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ మాకు యూనో ఇండియా పరేడ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 20 ఆర్గనైజేషన్స్, ఇండియన్ ఆర్గనైజేషన్స్, నాట్ జస్ట్ తెలుగు తెలంగాణ, అందరూ కలిసి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు పరేడ్లో. ఒక 2000 మందితో పరేడ్తో స్టార్ట్ చేసేసి మేము కన్వెన్షన్ కిక్ఆఫ్ చేయబోతున్నాము. తర్వాత ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మాకు సిఎక్స్ఓ ప్యానెల్ అని ఉంది, ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలానే సండే రోజు మన అయోధ్య తర్వాత రామలవారిని మనము రిసెంబుల్ చేసుకోవడం కోసం, ఇక్కడ ప్రే చేయడం కోసము కళ్యాణం ఒక 3000 మంది ఫ్యామిలీస్తో, ఇంతవరకు అంత పెద్ద కళ్యాణం ఎక్కడ కాలేదు, ఏ కన్వెన్షన్లో కాలేదు. అలా మనము కన్వెన్షన్ని కూడా డిజైన్ మన కళ్యాణంని కూడా డిజైన్ చేసినాము. అండ్ తర్వాత ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ తమ్మన్ గారి షో ఉంది. సో ఇట్స్ అంగరంగ వైభవంగా ఉండబోతుంది. మేము చేసిన స్కేలు, మేము చేసే దీనికి నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు, అంత బాగా చేస్తున్నాము. బట్ దీనికి వచ్చిన సాక్షి ప్రేక్ష మీద ఒక కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.